ప్రేమించిన అమ్మాయి పక్కన ఉంటే చాలా హ్యాపీగా ఉంటది. కానీ అదే ప్రేమించిన అమ్మాయి పక్కింట్లో ఉంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ది టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నలిపె పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమో. వర్ష మన పిల్లయ్యాక నన్ను ఎలా చూసుకుంటావో చెప్పు. ఆకలిస్తే అన్నం పెడతా, అలసి వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, మొత్తానికి మసాజ్ సెంటర్ పెడతాను అంటావు, మసాజ్ సెంటర్ పెడతాను అంటావు. అది కాదు, నాకు ఒక డౌట్ ఉంది. ఏంటి? అమ్మాయిలు వెనకాల అబ్బాయిలు పడతారు, కానీ అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు ఎందుకు పడరు? కార్లు వెనకాల కుక్కలు పడతాయి, కానీ కుక్కల వెనకాల కార్లు పడతాయా అండి? నన్ను ఎందుకు నా కుక్క అంటున్నావు? చూసారా, నేను కార్ అనే అన్నా, దానికి క్లారిటీ ఉంది కుక్కని, క్లారిటీ ఉంది కుక్కని. ఇవన్నీ కాదు, మనం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. నిజంగా చెప్పు, నన్ను మర్చిపోవు కదా. నువ్వు లేని వర్ష లేదు, ఈ ఊపిరి ఉండదు, ఈ వర్ష ప్రాణం కూడా ఉండదు. వర్ష నువ్వు లేందే నేను లేను, నేను లేందే నువ్వు లేవు, ఇద్దరు లేకపోతే స్కిట్ లేదు, స్కిట్ లేదు. నువ్వు లేని రోజు ఈ ప్రాణం పోతుంది. ఇమ్ము వర్ష, ఇమ్ము వర్ష. ప్రియా ప్రియా, కొన్ని రోజుల తర్వాత శ్రీవారు దొరగారు. ఏంటండి మీ పేరు చెప్పండి? డాన్స్ చేస్తే ఎక్కడ చూసారు? నన్ను చూసారు. ఆవిడ 1 2 3 4 లెక్కెడుతుంది. అదిన భయం, అదిన భయం. ఏమేం దర్శ చెయ్యి కాలింది భాస్కర్. అబ్బా, నువ్వు వంటలు ఎందుకు చేస్తావు? ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తాను. నేనంటే ఎందుకు భాస్కర్, నీకు అంత ఇష్టం? ఇప్పుడు చార్మినార్ వేలానికి వస్తే ఎవరన్నా కొనుక్కుంటా ఉంటారా? ఉంటారు. నేను అంతే, నీలాంటి అందమైన పిల్లలు దొరకడం నా అదృష్టం. ఏ దొంగ, పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బుట్టులో దూరిందే. నేనంటే ఎందుకంటే మీకు అంత ఇష్టం? ఎందుకేంటి విముష, ఇప్పుడు చిన్నపిల్లాడికి ఐస్ క్రీమ్ ఎందుకంటే ఇష్టం అంటే ఏం చెప్తాం? ఈ జనాలకి ఎమ్మార్యల్ స్కిట్లు అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం? ఇది అంతే విముష, ఇది అంతే. నీకోటి చెప్పన, దేవుడు మన ఇద్దరిని కలవటానికే పుట్టించాడు. అంటే నేను ఎప్పటికి మీకు బోర్ కొట్టనా విముష? జనాలకి జబర్దస్తు, నాకు నువ్వు ఎప్పటికీ బోర్ కొట్టవు. సరే కని అండి, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగురన్నా. పెళ్లి కాక ముందుకు మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్? విముష, నన్ను అనుమానిస్తున్నావు. విముష, ఒక తాడు తీసుకురా, గురించుకొని చచ్చిపోతా. నా జీవితంలోకి ఫస్ట్ వచ్చిన అమ్మాయి నువ్వే, లాస్ట్ వరకు ఉండే అమ్మాయి కూడా నువ్వే విముష, నువ్వే. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల నేను ఆఫీస్ కి వెళ్తున్నాను, ఏం తీసుకురావాలి? ఏదో ఒకటి తీసుకురండి. వెళ్ళేది రోజు రాత్రి అయితే మల్లెపూలు లేకపోతే గదిలోకి రానివ్వు. అదే మల్లెపూలు దేవుడికి, మీరు వెళ్ళండి. ఓకే బాయ్. ఏమండి, నేను ఆఫీస్ కి వెళ్ళొస్తా, ఓకేనా? ఓకే, నువ్వు వెళ్ళరా. చెప్పడం మర్చిపోయా. ఏంటి, మంచం కోళ్ళు మూడే ఉన్నాయి, రాత్రి ఒకటి. సరే సరే, అవన్నీ ఇప్పుడు ఎందుకు? వెళ్ళు లోపలికి వెళ్ళు. బాయ్. ప్రియా ప్రియా, మల్లెపూలు లేదా నిద్ర పట్టట్లేదంట, మంచానికి మూడే కాళ్ళు ఉన్నాయంట. వర్ష, ఎవరిని అనుమానిస్తున్నావు? నన్ను అనుమానిస్తున్నావా? ఆ మంచం కోడి ఎందుకు ఇరిగిందో తెలుసా? దాంతో సంసారం ఇష్టం లేక ఆ మంచం కోడికి వేసిన తల బాది బాది, ఇక్కడ వెంటకులు అక్కడ మంచం కోడి రెండు ఇరిగిపోయాయి. అంటే ఈ వర్షాన్ని ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు వర్ష, ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు? మంచం కోడి అయితే అక్కడే ఉంది, కానీ నా మనసు నిండా నువ్వే ఉన్నావు వర్ష, నువ్వే ఉన్నావు. ప్రియా ప్రియా, వర్ష అంటే ఏమనుకుంటున్నావు? ఈ వర్ష గుండెల్లో ఉన్నది ఏము కడుమా. ప్రియా ప్రియా, ప్రియా ప్రియా, నువ్వు ఇంకా
ఇంకా నన్ను మర్చిపోలేదా? నా ప్రాణం పోవాలి రాది జరగాలంటే. నీకు ఒక విషయం చెప్పనా, రోజు వాడు మంచి మీద పడుకుంటే నాకు తలనొప్పి వచ్చిందని మంచి కింద పడుకుంటా. వర్ష, నువ్వన్నా రోజుకో సాకు చెప్తున్నావు. నేను అసలు సాకు చెప్పే పని లేకుండానే ఈ మగాడికి మ్యాటర్ మ్యాటర్ లేదని చెప్పేశాను వర్ష. కేవలం నీకోసమే వర్ష, నీకోసమే. ఏ వర్ష, ఉల్లంతా ఒకటే నొప్పులు నొక్కు. అబ్బా అమ్మా. ప్రియా 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 పద పద లోపలికి వెళ్ళు, వేణులు పెట్టి స్నానం చేద్దాం. వర్షాన్ని చూసి 2 రోజులు అవుతుంది సార్. కనీసం ఏ కారమో ఉప్పు అని వెళ్తే. వర్ష గారు, ఇంబు గారు, కొంచెం కారం లేదు. ఏ వర్ష, ఏమండి తవలు మర్చిపోయా నువ్వు? ఒక్క నిమిషం అండి. తవలు కానీ ఇవ్వకపోతే నైట్ నా వంట నిండా చురుకలు పడతాయి. తవల మిడిల్ లో పెట్టి నువ్వు లోపల కురికావే. అయ్యో అయ్యో. సరే ఇవన్నీ నాకెందుకండి, మీ సంసారం మీ ఇష్టం. అయ్యో వద్దు. ఏమండి ఏం తింటారు? మా ఆయన వచ్చి టైం అయిపోయింది, బెడ్ సరిగ్గా లేకపోతే అసలు ఊరుకోరు. మీరు గిల్లుకొని గిల్లి కంచాలు బాగానే పెట్టారు. వర్ష పిచ్చి పిచ్చిగా మాట్లాడు, నేనేదో ఎక్సర్సైజ్లు చేస్తా ఇలా ఎలా అంటుంటే అదే వచ్చి నడుము పెట్టింది. నన్నే చేయమంటావు దానికి? ఇప్పుడు కూడా నన్ను మోసం చేస్తున్నావు. వర్ష తప్పు తప్పుగా మాట్లాడుకు, ఒక్కరు చెప్తా గుర్తుపెట్టుకో. వర్ష వర్ష మీద ఇమ్ముకి క్రష్, నేను ఇంకా ఫ్రెష్. ఏమైంది అబ్బా? ఏ తెలియనట్టు ఫ్రెష్ అన్ను. ఏంటది? నన్ను బలవంతం చేసింది, బలవంతం చేసింది. ఇక వద్దురా, మీ మగవాళ్ళు మోసగాళ్ళు మాయగాళ్ళు దుర్మార్గులు. ఉల్లి భాస్కర్ వస్తున్నాడు, ఈ విషయం వెళ్ళి మా అమ్మ నాని చెప్పేస్తా. బై బై. ఏ తప్పు లేకుండానే వాడు ఎందుకు వచ్చాడే? నేను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను, అయినా సరే నువ్వే తప్పు చేసావు. నా పిల్లం డైమండ్ దాంతోనే ఉంటాను. నువ్వు నాకు వద్దురా, పోరా. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఏవే ఆయన ముట్టుకోలేదన్నావు, కడుపు ఎలా వచ్చింది? నువ్వేమని తక్కువనా? దానికి ముట్టుకోను చెయ్యనని చెప్పి 3 నెలలు. బాడీ మాత్రం అక్కడ ఉంది, మనసు మాత్రం నీతోనే ఉంది. బాచి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ వాడి బిడ్డ కావచ్చు, కానీ గుండెల్లో ఉంది మాత్రం నువ్వే బాచి, నువ్వే. అయ్యా భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? లేలాయలన్నీ బాగున్నాయి భాస్కర్ గారు. మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏమో సూపర్ గా పర్ఫార్మ్ చేసావు, కానీ మీ టీమ్ లీడర్ ఎవరండి? బుల్లెట్ భాస్కర్ గారు అని. ఆయన ఎక్కడ ఉన్నారండి? ఆయన పోయాడండి, పోయాడండి. And concept was very entertaining. I loved the entire concept. Very nice. Thank you. భాస్కర్ గారు, నాతో మీరు డాన్స్ చేయాలి. తప్పకుండా చేస్తాను. భాస్కర్ గారు లైఫ్ లో ఇలాంటి డ్యూయట్ ఎప్పుడైనా అనుకున్నారా? అంటే జన్మ ధన్యం అయిపోతుంది అంటారు కదా, ఈ రోజు నా జన్మ ధన్యం అయిపోయింది. బట్ రియలీ మ్యామ్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్పోర్టివ్నెస్. థ్యాంక్ యూ సో మచ్ ఖుష్బూ గారు.